రెండు సంవత్సరములు కాల ప్రవాహంలో కలిసిపోయినాయి. మూడవ సంవత్సరం కూడా ప్రారంభమైంది. స్వర్ణకళ జీవితంలో ఇతరులు ఊహించలేనంత విపరీతపు మార్పు కలిగింది. కాలం అందరికీ ఒకే మాదిరిగా గడవదు. జీవితాన్ని సుఖదుఖాలు రెండు వెన్నంటే ఉంటాయి. అనేక మంది అనేక కారణాల చేత భిక్షకులైపోతారు. ఇది విధివ్రత అంటారు కొంతమంది, కాదు బుద్ధి దోషమంటారు మరికొంతమంది. ఇందులోని సత్యాసత్యాలు నిరూపించడం అతి కష్టం. అయినా దేవిప్రసాద్ పూర్వపు స్థితి ఈనాటి గతి పరికించే చాలామంది కూడా నుదుట వ్రాసిన వ్రాత అన్నాడు కాదు, చేతులారా కొని తెచ్చుకుని అనుభవిస్తున్న పరమసుఖం అన్నారు మరికొంతమంది. మొత్తం మీద ఎవరేమనుకున్నా ఆయన అనుభవించేదేదో అనుభవిస్తూనే ఉన్నాడు. మేడ అమ్మి అప్పు తీర్చగా మిగిలిన 1000 రూపాయల్లో అధిక భాగం ఖాళీ స్థలంలో వేయించుకున్న రెలుగడ్డి ఇంటికే ఖర్చయింది. కాస్తో కూస్తో మిగిలితే అతి క్లుప్తంగా కొన్ని నెలలు గడిపారు. ఇంట్లో వంట మనిషిని తీసివేశారు. ఇంట్లో ఉండే చిన్న చిన్న సామానులు గోప్యంగా అమ్ముడుపోయినవి. రామశర్మ ఈ కుటుంబ స్థితి ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. అయినా స్వర్ణకళ ఒకరి సహకారాన్ని పొందే మామూలు మనిషి మాత్రం కాదు. సహృదయ వేదనతో భారంగా కనిపించే ఆమెను, ఆమె స్థితిని చూస్తూ ఉంటే అతని హృదయం వ్యధపూరితమైపోతూనే ఉంది. ఏమి చేస్తే ఈమె కష్టాల నుంచి విముక్తి చెందుతుందోనని అనేక విధాలుగా ఆలోచించాడు. తినేందుకు ఇంత అన్నము కూడా దొరకని స్థితిలో బాధపడుతున్నా కూడా ఆమె ఆ లోపాన్ని ఒకరి కంట పడనివ్వకుండా ఎంతో నిబ్బరంగా జీవిస్తుంది. వృద్ధదేవి ప్రసాద్నన్న ఒక విధంగా మెత్తబెడవచ్చునేమో, కానీ స్వర్ణకళ మనసు మార్చడం మాత్రం అతని తరం కాక విసుగెత్తిపోయాడు. అనుభవించే దరిద్రాన్నే కాదు, ఇంకా ఇంతకంటే ఘోర దౌర్భాగ్యాన్నైనా సహించే మహత్తర శక్తి ఆమెలో ఉందని తెలుసుకున్నాడు. చివరకు చేతులకున్న బంగారు గాజులు కూడా షరాబు బజారుకు వెళ్ళిపోయినాయి. రామశర్మ ఒత్తిడిని సహించలేక గాని విదలేక గాని దూరంగా ఆలోచించి, మీ మనసుకు నొప్పి కలిగిస్తున్నందుకు నన్ను క్షమించండి రామశర్మ గారు, మీ ధర్మబుద్ధి నాకు తెలుసు. ఎంతమంది దీనులు మీ దయారసంలో జీవిస్తున్నారో నాకు తెలియదా? మీరు నాకు ఏదైనా సహాయం చేయగలిగితే భరతనాట్యం మీద కుతూహలం కల వారి పిల్లలను నాకు అప్పగించండి. ఈ నటరాజ నిలయంలోనే వారికి నాట్యాలు నేర్పి సంతోషంగా ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకుని నాన్న నేను జీవిస్తాను అని చెప్పింది. స్వర్ణకళ ఇష్ట ప్రకారమే రామశర్మ కొంతమంది కలవారి పిల్లలను నాట్య శిక్షణకు అప్పగించాడు. ఇందు మూలముగా ఒక మాదిరిగా లోపం లేకుండా జీవించగలుగుతున్నారా తండ్రి కుతుళ్ళు? ప్రతి సంవత్సరం అనురాధ వేసవి సెలవుల్లో ఏలూరు వచ్చి సెలవు పూర్తి కాగానే విశాఖపట్నం వెళ్ళిపోతూ ఉంది. ఈ సంవత్సరం కూడా వేసవి సెలవుల్లో నాన్న అక్కయ్యలతో నటరాజ నిలయంలో 30 భాగం పూర్తయిపోయింది. దేవిప్రసాద్ మునుపెట్టిలా అన్ని పనుల్లో స్వేచ్ఛగా కల్పించుకుని తిరగలేకపోతున్నాడు. గంభీరమైన అతని అంతరాత్మ లోన వ్యాకులు పడుతూ చింతానిమగ్నమైపోతున్నది. నిత్యకర్మలు ఏవీ సవ్యంగా సాగటం లేదు. వృద్ధాప్యం దాపురించిన దగ్గర నుంచి ఏది ఎలా అయిపోతూ ఉన్నా ముఖ్యంగా గృహ విషయాలకు దూరంగా ఉంటున్నాడు. ప్రాపంచిక విషయ వాసనలకు ఇంకా అవకాశం ఇచ్చి శేష జీవితాన్ని వృధా చేయటం అతనికి ఇష్టం లేదు. సాధారణంగా పుట్టిన ప్రతి జీవి జీవిస్తున్నంతకాలం ఏదో ఒకరి కొరతో వ్యధను అనుభవిస్తూనే ఉంటారు. అస్థిరమైన భోగభాగ్యాలు, బంధుమిత్రులు మొదలుగాగల రక్త సంబంధికుల పెను మమతలతో సతమతమైపోతూ ఆ ప్రేమ బంధనాలతో ముసలివారే మనశ్శాంతి లేక నానావిధ రోగాలకు గురి అయి చివరకు మృత్యు ఛాయలు ఆవరించి కఫవాత పైత్యములకు కమ్మి వాక్కు పడిపోయి మరణించడమే జరుగుతుంది. అందరి వలె తాను గృహ వ్యామోహాలకు గురి కాకుండా నిర్మల జీవితాన్ని గడపాలా అనే కాక్షతో తామరాకు మీద నీటి బిందువులా ఉందామనుకుని ఉంటున్న స్థితిగతులు అతని అసాధ్యమైన దారిలో కూర్చుండబెట్టినాయి. అనుకున్నంత తేలిగ్గా గృహ వ్యామోహాలకు త్రుంచివేయలేకపోతున్నాడు. ఆ రోజు ఏదో సెలవు దిన మవటం మూలాన పిల్లలెవరూ సాయంత్రం నాట్య సాధనకు రాలేదు. ఇంటి ముందున్న చెట్లను చూస్తూ అటు ఇటు కర్ర పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు దేవిప్రసాద్. ఇంట్లో అనురాధ వీణ వాయిస్తూ ఉంది. పక్కనే స్వర్ణకళ కూడా కూర్చుని ఉంది. వీణ వాయిద్యాన్ని వింటూనే నెమ్మదిగా వృద్ధనాట్యాచార్యుడు లోనికి వచ్చి చేతికర్ర కింద పెట్టి అనురాధ పక్కనే కూర్చుని, చక్కగానే వాయిస్తున్నావు తల్లి అనురాధ, కానీ అక్కయ్య వాయిస్తే కలిగే సుఖం కలగటం లేదమ్మా అన్నాడు.
ప్రేళ్లను వీణ తీగల మీద ఆపి, అవును నాన్న, ఎలా కరుగుతుంది? మీ విద్యలన్నీ అక్కయ్యలో నూరిపోశారు కనుకనే అక్కయ్య ఆడినా పాడినా వాయించినా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏనాడైనా నాకు నేర్పుతానన్నారా నాన్న మీరు? అంది చిన్నగా నవ్వుతూ. వీణను దగ్గరకు తీసుకుంటూ, నీకు ఆ ఆపేక్ష లేనిదే నేనేం చేయను తల్లి. అయినా సంగీతము, సాహిత్యము, శిల్పము, నృత్యము మొదలైన కళలన్నీ నేర్చుకుంటే వచ్చేవి కాదమ్మా, అవి జన్మతం పుట్టుకతోనే రావాలి. అప్పుడే ఆ కళల్లో ఆనందరసం ఉట్టిపడుతుంది, తన్మయం కూడా కలుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన కళలన్నీ మానవులకు అపారమైన ఆనందాన్ని కలుగు చేసేవే. అయితే ఈ వివిధ కళ మూలంగా మనం పొందే ఆనందం ఒకటేనా, లేక ఆ పొందే ఆనందంలో కూడా తరమభేదం ఉంటుందా నాన్న? కళలు వేరైనా నాని మూలంగా లభించే ఆనందం మాత్రం ఒకటేనమ్మా. అయితే ఆ రసానుభూతి పొందే దైవ హృదయ వికాసాన్ని బట్టి ఉంటుంది. అందరూ చూస్తారు, అందరూ వింటారు, అందరూ పొందుతారు, కానీ అదంతా ఒకే రకంగా ఆ రసానుభూతిని అనుభవించలేరు. కళలు వేరైనా కళలు మూలంగా లభించే ఆనందం ఒకటే. వివేకులు అనేక మంది అనేక రకాలుగా సత్యాన్ని బోధిస్తారు, కానీ బోధలు వేరైనా సత్యం మాత్రం ఒకటే అవుతుంది. అలానే కళలు వేరైనా లభించే ఆనందం మాత్రం ఒకటేనమ్మా. కాకపోతే ఎవరు దేనిని అనుభవించి పొందుతారో వారికి అందుమూలముగా లభించే ఆనందానుభూతి వారి వారి మనోవికాసాన్ని బట్టి, హృదయ పరికత్వ స్థితిని బట్టి ఉంటుంది. మనకు లభించే ఆనందం మన ఇంద్రియాల మూలంగా మనకు లభిస్తూ ఉంటుంది. సుందరమైన దృశ్యాలను చూసినప్పుడు నయనములు, పైన శబ్దం విన్నప్పుడు కర్ణములు, చల్లని వాయు స్పర్శ వలన గాని, మిత్రుల గాఢాలింగన స్పర్శ వలన గాని దేహము, రుచిగల పదార్థములు భుజించినప్పుడు జిహ్వ, మంచి వాసన పీల్చినప్పుడు నాసిక రంజిల్లి మనకు సుఖాన్ని కలిగిస్తూ ఉన్నాయి. మన మనుషులు రంజిల్లటానికి కారణం మన ఇంద్రియాలే అయినప్పటికీ అందరి ఇంద్రియాలు ఒకే రకంగా రంజిల్లవు. ఒక అవున్సు గ్లాసులో 2 అవున్సుల నీరు ఎప్పుడూ పట్టదు, గ్లాసు యొక్క పరిమాణాన్ని బట్టి నీరు కూడా పడుతుంది. అలానే ఎవరి మనసు ఎంతవరకు వికసించి పరిమాణము చెంది ఉంటుందో దానిని బట్టే ఇంద్రియాల మూలంగా కలిగే ఆనందం కూడా ఉంటుందమ్మా. అంతా విని అనురాధ ముగ్ధురాలై తండ్రి వైపే చూస్తూ ఉంది. స్వర్ణకళ మాత్రం చిరునవ్వు నవ్వుతూ చెల్లెల ముఖాన్ని గమనిస్తూ ఉంది. వృద్ధుడు తిరిగి వీణ మెట్లపై వేళ్లతో నొక్కుతున్నాడు. కొంతసేపు అంతా మౌనంగానే ఉన్నారు. మనం వినోదము కొరకు వినియోగించుకునే అభినయ గాన కళలను పంచమవేదము అని అంటారు కదా నాన్న. వేదముకు నాట్యముకు సంబంధం ఏమిటి? ఎందువలన ఈ కళకు పంచమవేదము అని పేరు కలిగింది? నవ్వుతూ, అభినయ గాన విద్యలు కేవలం మానవ వినోద పరికరాలు కావమ్మా, అవి మానవ జీవితాలను తీర్చిదిద్దే అపూర్వ శక్తులు, అపార దుఃఖశ్రమలను పారదోలే సుగంధ పరిమళ వాయువులు, ఉన్నత ఆదర్శములను జీవిత లక్ష్యములను నిరూపించే అమూల్య జ్వాలలు. జగత్సృష్టికర్తయగు పరబ్రహ్మ ఆనంద స్వరూపి ఆ ఆనందమూర్తి ప్రతిబింబమే ఈ కళ. పూర్వపు దేవలోకములో ఈర్ష, అసూయలు, కామక్రోధములు, దుఃఖ విచారములు ఆవరించగా ఇంద్రాది దేవతలు సృష్టికర్తయగు బ్రహ్మను ప్రార్థించి దుర్గుణములు పాలదోరి జీవితాలను సంస్కృతిస్తూ హృదయ వికాసము కలిగించే విలాస ఆహ్లాదపూరితమైన ఉదాత్త వినోదము కావాలనని కోరారట. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ వేదాజ్ఞానమును చిలకరించి ఋగ్వేదము నుండి పాఠ్యమును, సామవేదము నుండి గానమును, యజుర్వేదము నుండి అభినయమును, అధర్మ వేదము నుండి రసమును గ్రహించి రమణీయమగు నాట్యశాస్త్రాన్ని సృష్టించి భరతమునికి చెప్పినట్లు చరిత్రలో ఉంది. ఇందువలనే దీనిని పంచమవేదము అని అంటారు. ఇందు మూలంగా ధర్మార్థ కామ మోక్షములను 4 విధముల పురుషార్థములను చేకూరుతాయని బ్రహ్మ చెప్పినట్లు ప్రమాణములు కూడా ఉన్నాయి. అవును నాన్న, ఒక భరతముని సంగీత శాస్త్రమును రచించినట్లు కూడా ఆధారాలున్నాయని చెబుతుంటారు కదా. అయితే నాట్యశాస్త్రకర్తయగు భరతుడు సంగీత శాస్త్రకర్తయగు భరతముని ఒక్కరేనా నాన్న? కాదమ్మా, కాదు. మన దేశ చరిత్రలో అనేక మంది భరతులున్నారు. ఒక భరతముని సంగీత శాస్త్రమును రచించినట్లు ఆధారం కనిపిస్తున్నా బ్రహ్మ వలన నాట్యశాస్త్రమును అభ్యసించిన భరతుడు నాట్య శాస్త్రమును రచించినట్లు చరిత్రలో కనిపిస్తూ ఉంది. కానీ సంగీత శాస్త్రకర్తయగు భరతుడు నాట్యశాస్త్రకర్తయగు భరతుడు ఒక్కరే అయినట్లు ఎక్కడా
చరిత్రకారులు చెప్పలేదమ్మా. నాట్యమునకు శోభను రసోత్పత్తిని కలిగించేది నాయకి నాయకుల ప్రసిద్ధ లక్షణములా లేక సంగీతమా నాన్న? నీకు సందేహాలన్నీ తీరాలంటే నాట్య శాస్త్రమును ఒక పర్యాయము తిరగవేయమ్మా. అయినా మానవ శరీర శాస్త్రమును అభ్యసించే నీకు ఈ నాట్య ప్రసక్తి ఎందుకు కలిగింది తల్లి? కొద్ది క్షణాలు ఆగి, రెండూ అవసరమేనమ్మా. సంగీతం నాట్యానికి వెన్నె ముఖలాంటిది. సంగీతం లక్షణయుక్తమగు రూపసంపద అంగ సౌష్ఠవము కలిగి ఉన్న నాడే ప్రతిభావంతులైన వారి మూలంగా అభినయ పాండిత్యం చరితార్థమవుతుంది. భావాలను ప్రదర్శించి ప్రేక్షకులలో రసం ఉత్పన్నం చేసి తన్మయులు చేయుటకు సంగీతము నాట్యమునకు ముఖ్యాంగము. ఎంత సహజ శక్తివంతమైనదైనను అగ్ని వాయువు సహకారం లేనిదే జ్వలించలేదు. అంతేకాదమ్మా, నాట్యము సంగీతము సహకారం లేనిదే రాణించలేదు. కానీ సంగీతము నాట్య సహకారం లేకపోయినా రాణిస్తుంది. సంగీతంలో అపార పారవశ్యం కలిగించే మోహన శక్తి ఉంది. శాస్త్రబద్ధమైన సంగీతానికి తలలూపి ఊగిసలాడకుండా ఉండేదెవరమ్మా అని చెప్పి కుమార్తెలిద్దరి ముఖాలు చూశాడు దేవిప్రసాద్. ఆశ్చర్యంగా ఇద్దరు తండ్రి ముఖాన్ని చూస్తూ ఉండిపోయారు. ఇద్దరి హృదయాలలోనూ మెరుపులు మెరుస్తున్నాయి. కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. మరికొంతసేపటికి అతని పెదవుల నుండి మందహాసపూరితమైన చిరునవ్వు బయలుపడింది. చేతివేళ్ళు వీణమెట్లపై చిత్రగతి గంతులేస్తూ ఉన్నాయి. అతని కంఠస్వరం వీణానాదంలో మిళితమై మృదుమధుర ధ్వని కలిగిస్తూ ఉంది. పాడుతున్న కొలది అతని ముఖం అపూర్వ శక్తివంతంగా మారుతూ ఉంది. రెండు కండ్లు ప్రకాశిస్తూ మహత్తరమైన ప్రతిభను వెలువరిస్తున్నాయి. రాను రాను తనను తామరిచి తన్మయత్వంలో మునిగి పాడుతున్నాడు. ఇంతకు ముందెప్పుడు వినియరుగని అత్యద్భుత గానం వింటున్నారా అక్కా చెల్లెళ్ళిద్దరూ? ఇద్దరి మనసులు ఉత్సాహంతమైపోయినవి. ఆనందరేఖలు వారి ముఖాలపై మెరుస్తూ ఉన్నాయి. ఆ అపార తన్మయ వేషంలో ఒక జీవభావం మేల్కొని ఇద్దరి శరీరాల్లో పరుగులెడుతూ ఉంది. పింఛములు విప్పి మనోహరంగా ఆడే నెమళ్లలా ఆ సంగీత రసానుభూతిలో మునిగి తేలుతున్నారు. కొంతసేపటికి ఆ ముగ్ధ మధురధ్వని ఆగిపోయింది. అయినా ఇంకా అందరూ ఆ సంగీత మాధుర్యానందనంలోనే మునిగి తేలుతున్నారు. మరికొంతసేపటికి స్వర్ణకళ అనురాధలు కన్నులు విప్పి చూశారు. దేవిప్రసాద్ ఇంకా ఆ రసానుభూతిలోనే మునిగి తేలుతున్నాడు. అతని కన్నుల వెంట ముత్యాల కోవల కన్నీరు ఒలుకుతూ ఉంది. ఇంత మధురగానం వింటున్నంతసేపు జన్మ జన్మాంతరముల సంస్కారములు త్రవ్వుకొని బయటపడి మనస్సును కలవరపెట్టినయి. సమీపిస్తున్న అడుగుల ధ్వని విని స్వర్ణకళ అనురాధలు ఇద్దరు ఒకే పర్యాయం మొగములెత్తి చూశారు. రామశర్మ దగ్గరకు వచ్చి ఉత్సాహ ఆనందములతో తొణికిసలాడుతూ ఆ అక్క చెల్లెండ్ర ముఖాలను చూసిన తర్వాత ఏదో అపూర్వ స్థితిలో లగ్నమై తన్మయావేశంలో ఉన్న దేవిప్రసాద్ వైపు అతని దృష్టి పరుగులెత్తింది. అలా నుంచునే ఆ వృద్ధిని తన్మయవస్థ కండ్లారా చూస్తున్నాడతను. అనురాధ అక్కడి నుంచి లేచి కొంచెం దూరంగా వెళ్ళి దగ్గరకు రమ్మని రామశర్మకు సైగ చేసింది. అతను ఆమెను సమీపించాడు. చిన్నగా నవ్వుతూ, సాయంత్రం పూట ఇలా దయచేశారు, పనులేమీ లేవా అని అడిగింది. నీతో అనవసరంగా కొన్ని విషయాలు మాట్లాడాలి అనురాధ. శరణాలయానికి వెళదాం వస్తావా అని అడిగాడు. అంత అవసరమా అంది ఆశ్చర్యంగా చూస్తూ. అవును, చాలా అవసరం. తొందరగా రావాలి. నీతో మాట్లాడిన తర్వాత తిరిగి నేను వేరే చోటికి అర్జెంటుగా వెళ్ళాలి. అయితే ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి అక్కయ్య కూర్చున్న వైపు చూసింది. ఇద్దరి తొందరపాటుకు గుర్తించిన స్వర్ణకళ లేచి వారి దగ్గరికి వచ్చి, నుంచునే ఉన్నారు, లోనికి వచ్చి కూర్చోండి అంది రామశర్మ వైపు చూస్తూ. బ్రహ్మాండమైన భారాన్ని మోస్తున్నవానిలా కలదబారి కనిపిస్తుందా అతని ముఖం. ఇద్దరి శరణాలయానికి వెళుతున్నామక్క, అరగంటలో తిరిగి వచ్చేస్తాము అంది అనురాధ. అవునండి, ఈ పూటకు నన్ను వదిలేయండి. రేపు ఉదయం వచ్చి మీ ఇష్టం వచ్చినంతసేపు కూర్చుంటాను. మీతో కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి అన్నాడు రామశర్మ. అతని ముఖంలోకి గాఢంగా చూస్తూ సరే అంది స్వర్ణ. అనురాధ రామశర్మలు కలిసి మాట్లాడుకుంటూ బయటికి నడుస్తున్నారు. ఇద్దరిని ఒక పర్యాయం చూసి తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళి కూర్చుంది స్వర్ణకళ. మర్నాడు ఉదయం 8 కావస్తూ ఉంది. అనురాధ రామశర్మ రాకు కొరకు ప్రత్యేకంగా నిరీక్షిస్తూ ఉంది. అతను వచ్చిన తర్వాత అందరూ కలిసి పలహారం తీసుకోవచ్చు అని అంతా సిద్ధం చేసి తండ్రి పక్కనే చాప మీద కూర్చుని ఉంది స్వర్ణకళ. ఇంతలో రానే వచ్చాడు రామశర్మ. అతను
తొడుక్కున్న కద్దరులార్చి పైజమాలంత పరిశుభ్రంగా లేవు. బయట చెప్పులు వదిలి లోనికి వచ్చి దేవిప్రసాద్ సమీపంలో స్థిమితం లేని వానిలా కూర్చునున్నాడు. కండ్ల నుండి వేదన ప్రవాహం పారుతూ ఉంది. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ అందరూ పలహారం చేశారు. గ్లాసులో కాఫీ పోసి అందరికీ ఇస్తూ ఉంది అనురాధ. నోటి దగ్గర కాఫీ గ్లాసు కిందకి దించి, ఏం నాయన రామశర్మ, శరణాలయంలో అనాథుల సంఖ్య పెరిగిపోయిందట కదూ అని అడిగాడు దేవిప్రసాద్. అవునండి, దిక్కుముక్కు లేక విలపిస్తూ శరణాలయాన్ని చేరే ఆ అనాథుల్ని ఎలా పొమ్మనగలను చెప్పండి అన్నాడు రామశర్మ వేదనతో. నీ కృషి అభినందించదగ్గది నాయన, కాని సమస్య గొప్పది. నేడు భారతదేశం నలుమూలల దుర్భిక్షా పిశాచం తాండవం సౌల్పుతూ ఉంది. ఇది నీకు తెలియని విషయమేమీ కాదు నాయనా అని చెప్పి రామశర్మ ముఖాన్ని పరిశీలనగా చూస్తూ నిట్టూర్చాడు ఉద్ద దేవిప్రసాద్. స్వర్ణకళ అనురాధలు మౌనంగానే కూర్చున్నారు. రామశర్మ కూడా కొద్ది క్షణాలు మౌనంగానే చూస్తూ ఏదో చెప్పబోతుండగా, రామశర్మ గారు, మీ వంటి విశాల హృదయాలు సర్వం త్యాగం చేసినా ఎంతమంది దీనుల ఆకలి బాధ చల్లారుతుంది, ఎంతమంది జీవనానికి ఆసరా లభిస్తుంది. ఏ ఆశతో మీరు ఈ కిష్ట సమస్యలో దిగి ఇలా ఆవేదన పడుతున్నారు అని అడిగింది స్వర్ణకళ. అసంఖ్యాకులైన క్షామ పీడితుల దుర్భర ఘోషణాబోటి సామాన్యుడి మూలంగా నశించదని నాకు తెలుసు స్వర్ణకళ గారు. గర్భదరిద్రుడ ఆకలి మంటల్ని పూర్తిగా చల్లార్చగలననే అభిప్రాయంతో ఇందులో నేను కృషి చేయటం లేదు. మానవ జాతిని ఉద్ధరించి అపార ఘనత పొందాలనే కీర్తిదాహంతో కూడా నేను అనాథ సేవ చేయటం లేదు. దీనుల వృధా కన్నీళ్లు నా హృదయాన్ని చిలుకుతూ ఉన్నాయి. తోటి మానవులు అపార దుఃఖిపీడుతులై ఆకలితో అల్లాడుతూ ఉంటే మానవత్వము గల ఏ హృదయము సహించలేదు. మానవులలో మానవత్వం అంటూ ఏదైనా ఉంటుందని మీకు నమ్మకం ఉంటే ఆ మానవత్వమే నా హృదయాన్ని ద్రవింపజేసి చేతనైనంత వరకు దీన జన సేవ చెయ్యమని నన్ను పురుగొల్పింది. అందువలనే నేను అనాథులకు ఆశ్రమించాను. కొద్ది క్షణాలు మౌనంగా కూర్చుని కొంతకాలం నా శరణాలయంలో అనాథులకు ఏ కొరత లేకుండా కాపాడాను. రాను రాను అనాథుల సంఖ్య పెరుగుతూ ఉంది. కన్నీరు కార్చే ఆ దీనులు నేను పొమ్మనలేకపోతున్నాను. నేడు శరణాలయం ఆకలి బాధకు లోనయ్యింది. పూర్వం ఈ శరణాలయంలో కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట లభించేవి. ఈరోజు శరణాలయంలోని దుస్థితి నా కండ్లతో చూడలేకపోతూ ఉన్నాను. ఎవరికీ కడుపు నిండటం లేదు. అందరికీ శరీరం దాచుకునేందుకు పూర్తిగా గుడ్డ లభించటం లేదు. ఏదో సుఖం కలుగుతుందనే ఆపేక్షతో శరణాలయాన్ని చేరిన ఆ కటికి దరిద్రుల క్షోభ వ్యధాపూరిత నేత్రాల్ని చూస్తూ ఉంటే నా హృదయం తరుక్కుపోతూ ఉంది. అనాథుల అశ్రుధారలు మహాసముద్రమై ఆకలి ఆకలి అని ఘోష పెడుతున్నాయి. ఆ ప్రళయ ఘోష ఎవరి గుండెల్ని పగలగొట్టదు అని చెప్పి జలయమైపోయిన రెండు కండ్లను తుడిచేసి బొటని వేలుతోనూ చూపుడు వేలుతోనూ మూసుకున్నాడు రామశర్మ. అందరి ముఖాలలోనూ వ్యధ తాండవిస్తుంది. ఎవరు మాట్లాడటం లేదు. అందరి కండ్లలోనూ దిక్కులేని దీనుల మోగ వేదన ఆరి ఆరిపోలేక మిణుకుమిణుకుమనే దీపాలల కొన ఊపిరితో శిథిరావస్థలో విలపించే దైన్యకం కళాలలా కనిపిస్తున్నాయి. ఈ ఊరిలో ఎంతమంది మనుషులు లేరు, ఎంతమంది ఐశ్వర్యవంతులు లేరు. ఎవరికి లేనిది ఈ ఒక్క ప్రాణికే ఇంత ఆవేదన ఎందుకు? ఆ దీన కటిక దరిద్రుల మీద రామశర్మకు ఉండే వాత్సల్యం, భూతదయ, ఉద్రేకం, త్యాగం స్వర్ణకళ హృదయాన్ని కదిపివేసినాయి. ఆమె హృదయం ద్రవించుకుపోయి ఎదుట కూర్చున్న ఆ దర్శన త్యాగికి లోన హృదయపూర్వకంగా జోహారులర్పించింది. అందరి ముఖాలను ఒక పర్యాయం కలయచూచి, నిజంగా ఇది బహు క్లిష్ట సమస్య నాయన. నీకు ఉన్నదంతా త్యాగం చేసి ఇంతవరకు ఇతరుల సహాయాన్ని ఆపేక్షించకుండా శరణాలయాన్ని ఈదుకు వచ్చావంటే ఎంతో చెప్పుకోదగ్గ విషయం. కానీ ఇలాంటి శరణాలయాలకు ప్రజల ఆదరణ, ప్రభుత్వ సహాయం కూడా ఉండాలి నాయన అన్నాడు దేవిప్రసాద్. నిజంగా ఇది దుర్భర సమస్యే. ఈ సమస్యను దేశ క్షేమము కొరకు పాటుపడే ప్రభుత్వం పూనుకుని నిర్మూలించాలి అంది స్వర్ణకళ. ఊపిరి ఎగపీలుస్తూ ఉద్రేకంగా, ఆ ప్రభుత్వం నిర్మూలిస్తుంది. దిక్కులేని దీనుల పడుతున్న అగచాట్లు, పేరు ప్రతిష్టల కొరకు ప్రాపులాడే మహానాయకులు ఎలా తెలుస్తాయి? విశ్వ మానవ కళ్యాణము కొరకంటూ తీవ్ర కృషి చేసే దేశభక్తులకు భారతదేశంలో దుర్భిక్షా పిశాచం ఎలా గోచరిస్తుంది? దరిద్రుల నరాన్ని
ఆపాద మస్తకాన్ని పీల్చివేసే ఆకలి బాధ షడ్రోపదేములైన భక్ష్యాల్ని ఆరగిస్తూ ప్రభుత్వ ట్రెజరీలో నుంచి టీఏ బిల్లులు పుచ్చుకుంటూ సుఖంగా ప్రజా సుఖం కొరకని పర్యటనలు చేసే మహానుభావులకు ఎలా కనిపిస్తాయి? వేదికలపై నుంచుని దేశాన్ని గురించి, దేశ ఔన్నత్యాన్ని గురించి చెబుతూ ఆత్మశ్లాఘనలు చేసుకుంటూ చెవులు గింగుర్లు ఎత్తిపోయేలా మైక్రోఫోన్లలో మాట్లాడే స్వార్థపరులకు దిక్కుముక్కు లేక అల్లాడుతూ వినిపించే దీనుల హృదయ వినిపించటమంటే ఎలా వినిపిస్తుంది? ప్రభుత్వం చేస్తుందట ప్రభుత్వం అని ఉద్రేకంగా అంది అనురాధ. ఉద్రేకపూరితమైన అప్పటి అనురాధ ముఖ కవిళికలు స్వర్ణకళ దేవిప్రసాద్ ఇద్దరూ ఒకే పర్యాయం చూశారు. మందహాస పూరితమైన చిరునవ్వు నవ్వుతూ, పిచ్చి తల్లి, అలా ఉద్రేకపడి పరనింద చేయకూడదమ్మా అనురాధ. ప్రస్తుతం దీనుల గురించి ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోకపోవచ్చు, కానీ అనాథ శరణాలయములు అని చెప్పుకోబడే శరణాలయాలను ప్రభుత్వం ధన సహాయం చేస్తూనే ఉంది. ఈ అనాథ సమస్యలను పరిష్కరించి ప్రత్యేకంగా నిర్వహించే స్తోమత ప్రస్తుతం మన ప్రభుత్వానికి లేకపోవచ్చు. మాటలు చెప్పటం వేరు, పనులు చేయటం వేరు అమ్మా. అంత మాత్రాన మనం మన ప్రభుత్వాన్ని నాయకుల హీనత పరుచుకోవటం అంత మంచి పని కాదు. ముందు ప్రజలంతా కలిసి ఇలాంటి కఠిన సమస్యల్ని ఎదుర్కొని ఆదరించి ప్రోత్సాహపరుస్తూ ప్రభుత్వ దృష్టిలో పెట్టాలి. ప్రభుత్వం స్వయంగా నిర్వహించాల్సిన బాధ్యతను, కర్తవ్యాన్ని ఒకటికి 10 పర్యాయాలు ఎలికెత్తి చాటి జ్ఞాపకం చేయటం ప్రజల విధి. పరిస్థితులు కలిసి రాగానే విధిగా ప్రభుత్వమే ఇలాంటి క్లిష్ట సమస్యల బాధ్యతను నిర్వహిస్తుంది అని చెప్పాడు దేవిప్రసాద్. అనురాధలోని ఉద్రేకం సన్నగిలుతూ ఉంది. రామశర్మ ఒక పర్యాయం స్వర్ణకళ ముఖంలోకి చూసి వెంటనే దేవిప్రసాద్ వైపు చూస్తూ, అవునండి, నా అభిప్రాయము అదే. కానీ ఇంతవరకు నేను అనాథుల విషయమై ఒకరి దగ్గరకు వెళ్ళి నోరు విప్పలేదు. సంఖ్య పెరిగిపోయినా శరణాలయాన్ని నా మూలధనం పోషించలేదు. అలా అని అదనంగా ఉన్నవారిని పొమ్మనలేకపోతున్నాను. మనిషి దగ్గరకు వెళ్ళి విరాళాలు ప్రోగి చేయటం చాలా కాలం తీసుకుంటుంది. ఈలోగా ఈ దిక్కులేని వారంతా బాధలకు గురికాక తప్పదు. నేను బాగా ఆలోచించి చూచాను. దీనులంతా ఇక ముందు ఆకలితో అల్లాడకుండా ఉండాలంటే ఒకటే ఉపాయం ఉంది. అది సాగాలంటే స్వర్ణకళ గారి సహాయం చాలా ముఖ్యం అని చెప్పి స్వర్ణకళ ముఖంలోకి చూచాడు. ఆశ్చర్యంగా దృష్టి రామశర్మ మీద నిలిపి, నా సహాయమా అని అడిగింది స్వర్ణకళ. దేవిప్రసాద్ అయోమయంగా చూస్తూ మౌనంగా ఊరుకున్నాడు. అవునండి, మీ సహాయాన్ని నేను అర్థిస్తున్నాను. ఈ ఆపద సమయంలో మీ సహాయం శరణాలయానికి సంజీవన పనిచేస్తుంది. నిజంగానా? అయితే చెప్పండి, నాకు చేతనైన దానిని ఏదైనా చేస్తాను అన్నది మెరిసే కళ్ళతో చూస్తూ స్వర్ణకళ. మీ హృదయం నాకు బాగా తెలుసు, అందువల్లనే మొదట శరణాలయానికి సహాయం చేయమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. కొన్ని క్షణాలు ఊరుకుని, మీరు దీనుల కొరకు గజ్జి కట్టి ఒక నాట్య ప్రదర్శనం ఇవ్వాలి అన్నాడు రామశర్మ. నేనా నాట్య ప్రదర్శన అని విస్తుపోతూ అడకత్తెరలోని పోక చెక్కలా చూచింది. ఎవరూ మాట్లాడటం లేదు. అలా చాలాసేపు అంతా నిశ్శబ్దంగానే ఉన్నారు. బాగా ఆలోచించండి స్వర్ణకళ గారు, నాట్యం మీకోసం కాదు, నా కోసం కాదు, ఆకలితో అల్లాడే అనాథుల కోసం, ధనం మూట కట్టడం కోసం కాదు, కీర్తి సబలిషించి కాదు, ఆకలి ఆకలి అని అరిచే దరిద్ర నారాయణుల కడుపు మంట చల్లార్చడం కోసం. మీరు సరస్వతి దేవి యొక్క కటాక్షం పొందారు. ఈనాడు మీ నాట్యకళను సద్వినియోగం చెయ్యండి. మీరు మీ కళ ధన్యత చెందుతారు. ఇప్పుడే మించిపోయిందేమీ లేదు. బాగా ఆలోచించి ఏ సంగతి రేపు చెప్పండి. నాకు ఇంకా అవసరమైన పని ఉంది, వస్తాను అని చెప్పి లేవబోతుండగా కూర్చోండి రామశర్మ గారు, దీని గురించి అంతగా ఆలోచించుకోవలసిన అవసరమేమీ లేదు. నేను మీకు ముందే మాట ఇచ్చాను, నాకు చేతనైన దానిని ఏదైనా చేస్తానని. ఇంకా మీరు మీ ప్రయత్నాలు చేసుకోవచ్చు, నేను సిద్ధంగానే ఉన్నాను అంది స్వర్ణకళ. రామశర్మ అనురాధల హృదయాలు ఆనందంతో నిండిపోయినాయి. దేవిప్రసాద్ ఆ మాట వినగానే పులకరించుకుపోయాడు. అతని కంటి వెంట ఆనందాశ్రువులు పువ్వుల్లా రాలుస్తూ ఉన్నాయి. కొద్ది వ్యవధి పెట్టి విజయవాడలో నాట్య ప్రదర్శనం ప్రకటించాడు రామశర్మ. ఏ పత్రికలో చూసినా ఇన్నాళ్లకు స్వర్ణకళ ఛాయాచిత్రం పేరు మారుమోకుతూ ఉంది. స్వర్ణకళ నాట్యం ఇక చూడలేమనుకున్న ప్రేక్షకులు విస్మితులైపోయినారు. శరణాలయం సహాయార్థమై ఏర్పాటు చేయబడిన ఆ నాట్య సమయంలో దాతులు విరివిగా విరాళాలు ఇవ్వవలసిందిగా కోరుతూ రామశర్మ అనేక ప్రకటనలు చేశాడు.
ఎక్కడెక్కడి నుంచో పెద్దలంతా వచ్చి హాజరయ్యారు. స్వర్ణకళ నృత్యం చూడటానికి ఆనాటి రాత్రి కళా సరస్వతి స్వర్ణకళ గజ్జికట్టి ప్రేక్షకుల ముందు నిలబడింది. ఆమె నృత్యకలం గలగలధ్వని అందరి హృదయాల్లో పువ్వులు పూయిస్తూ ఉంది. జగత్పితలైన పార్వతీ పరమేశ్వరుల ప్రేమలీల విలాసాన్ని ప్రదర్శించే కుమార సంభవం నృత్యగతులతో ప్రదర్శించబడుతూ ఉంది. స్వర్ణకళ నృత్య కళావైభవం ప్రేక్షకుల హృదయాలలో హత్తుకుని మెరుపులు మెరిపిస్తూ ఉంది. నాట్యపు మధ్య భాగం విశ్రాంతి సమయంలో స్వర్ణకళ ముందుకు వచ్చి దీన జన సహాయార్థం అనాథుల కొరకు ప్రేక్షకులకు భిక్ష యాచించింది. ప్రేక్షకులలో నుంచి ఒక వ్యక్తి లేచి త్రిపుర సుందరీ దేవి పేరు మీద శరణాలయానికి 10,000 రూపాయలు విరాళం ఇచ్చాడు. ప్రేక్షకులలో గుసగుసలు బయలుదేరినాయి. ధనికులు ఒకరి మీద ఒకరు వర్షం కురిపించినట్లు కురిపించారు విరాళాలు. అనుకున్న దానికంటే విరివిగా దాతల మూలంగా విరాళాలు లభించాయి. స్వర్ణకళ హృదయం ఆనందంతో పులకితమైంది. తను తన నాట్యకళ నిజంగా ఈ రోజున ధన్యత చెందినట్లు భావించి తన్మయత్వం చెంది అందరికీ ధన్యవాదాలు అర్పించింది. 100,000 రూపాయలకు తక్కువ లేకుండా విరాళాలు పోగైనవి రామశర్మ ఆనందానికి అంతులేదు. దీనుల కొరకు అవసరమయ్యే ప్రయత్నాలు చేసి శరణాలయ సహాయార్థం ప్రభుత్వాన్ని అర్థిస్తూ గవర్నర్కు ఒక మెమోరాండం పంపించాడు. మదన్ కుమార్కు తన యందు విరక్తి కలిగించి మనసు మార్చడం కోసం ఆనాడు స్వర్ణకళ నడిపిన కథ చాలా రమణీయంగానే నడిచిందని మనందరికీ తెలిసిన విషయమే. మదన్ కుమార్ ఈ 3 సంవత్సరాల జీవితంలో మదన్ కుమార్కు ఆమె యందు ఎంత విరక్తి అసహ్యములు కలిగినను మనసులో అప్పుడప్పుడు ఆమె మెదులుతూ ఉన్నా మనసు మార్చుకుంటూ నూతన వధువు విజయభారతితో మేనమామ అడుగు జాడల్లో నడుస్తూ జమీందారీ వ్యవహారాలను చూస్తూ అనవసరంగా ఊరు పొలిమేర కూడా దాటకుండా ఉంటున్న దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా స్వర్ణకళ ప్రయాణ మేఘాలు అతని హృదయాకాశాన క్రమ్మి చిక్కుల్లో పెట్టక మానటం లేదు. ఆమె ఎందు కలిగిన అవిశ్వాసం మూలంగా లేచిన కల్లోలం తిరిగి అలానే అణిగిపోయేది కూడా. ఎంత అణిగిపోయినా సంపూర్ణ శాంతి మాత్రం లభించేది కాదు. లోన ఎన్ని తర్జన భర్జనలతో మనసు వికలమైపోతున్నా ఆమె గాలి కాదు కదా. స్వప్నములో ఆమె స్వరూపాన్ని కూడా చూడకూడదని నిశ్చయించుకుని పైకి ఎంతో స్థిరంగానే ప్రవర్తిస్తున్నాడు. ఉదయం కాఫీ తాగి సోఫాలో కూర్చుని పేపరు తెరిచాడు మదన్ కుమార్. మొదటి పేజీలో స్వర్ణకళ ఛాయాచిత్రంతో నృత్య ప్రదర్శనం అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. ఒక్క నిమిషం ఆ చిత్రాన్ని తేరిపారా చూసి పేపర్ అంతా నులిమి బయటకు విసిరి పారవేశాడు. ఇది జరిగిన కొద్ది రోజులలోనే అవసరమైన పని ఉండి మద్రాసు వెళ్లవలసి వెళ్ళాడు. గర్భతీయగు విజయభారతి ఆ మధ్యలోనే పురిటికి కన్నవారింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిన పని పూర్తి కాగానే మదన్ మద్రాసు నుంచి తిరిగి వస్తూ స్నేహితులను చూసి వెళ్తామని విజయవాడలో దిగి ఒక హోటల్ స్పెషల్ ఎయిర్ కండిషన్ రూమ్లో బస చేశాడు. రోహిణి వడగాల్పులు విపరీతంగా ఉండటం చేత మిత్రులతో చల్లటి ఆ రూమ్లోనే సుఖంగా కాలం గడిపాడు. సాయంత్రం లీలామహల్లో జనక్ జనక్ పాయల్ బాజే సినిమాకు వెళదామని బలవంతం చేశాడు మిత్రులు. మద్రాసులో తాను చూసే వచ్చాడు. చిత్రం ఎంత బాగున్నా తిరిగి ఇంకో పర్యాయం చూడాలనే ఆసక్తి లేదతనికి. కానీ స్నేహితులంతా మొండిపట్టుపట్టారు. తాను కాదనలేకపోయాడు. 2 జట్కా బండ్లలో మిత్రులంతా కలిసి లీలామహల్ ముందు దిగారు. అప్రమత్తంగా హాలు ముందు రోడ్డు పక్క చెట్టు కింద పడింది మదన్ కుమార్ దృష్టి. హాలు ముందున్న లైట్ల ప్రకాశంలో చెట్టుకు కట్టబడి ఉన్న బోర్డు మీద చిత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ మధ్య శరణాలయం తరపున జరిగిన నృత్య ప్రదర్శనము తాలూకు బోర్డు అది. ప్రదర్శనం పూర్తి అయిపోయినా ఆ బోర్డు విలువ లేని మేదర తడిక అవటం మూలాన దాన్ని ఎవరూ తిరిగి తీసి భద్రం చేయలేదు. ఆ తడికకు అతికించిన కాగితం మీద నృత్య భంగిమలో నుంచున్న స్వర్ణకళ ఛాయాచిత్రం నవ్వుతూ తన వైపే చూస్తూ ఉంది. ఇంతలో టికెట్లు తెచ్చిన స్నేహితుడు ఆట ప్రారంభమైపోయింది రండి అని తొందర పెట్టడం చేత అందరితో పాటు తను లోనికి వెళ్ళిపోయాడు. తెర మీద ఆట సాగిపోతూ ఉంది. చిత్రంలో నర్తకి గజ్జల జనం జనారముల ధ్వని అతని హృదయాన్ని బాధ పెడుతూ ఉంది. ఎంతో ఓర్పుతో కొంతసేపు కూర్చునున్నాడు. తెర ముందు కూర్చుని ఆట చూడటం తనకు మించిన పని అయ్యింది. ఒంట్లో బాగోలేదు, సినిమా చూసి మీరంతా కలిసి రూమ్కి వచ్చేయండి, నేను కూర్చోలేను అని స్నేహితులకు చెప్పి బయటికి వచ్చేశాడు మదన్ కుమార్. హృదయంలో నిగూఢంగా దాగి ఉన్న నర్తకి వియోగ వ్యధ తరంగాలు అతనిలో జోరుగా ప్రవహిస్తూ ఉన్నాయి. 2 చేతులు పంట్లాము జేబుల్లో పెట్టుకుని నెమ్మదిగా నడుస్తున్నాడు.
ఎక్కడికైనా వెళ్లాలని అతను వెళ్ళటం లేదు. కానీ స్థిమితములేని మనసు అతని అలా తీసుకు వెళుతూ ఉంది. వీధుల్లో మున్సిపల్ దీపాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. వచ్చే పోయే రిక్షాలు, కార్లు, వగైర బండ్లు జోరుగానే వెళ్ళిపోతున్నాయి. కానీ మదన్ మాత్రం రహదారిలో నడిచి వెళ్లే జన సమూహ మందరి కంటే కూడా అతి నెమ్మదిగా నడుస్తున్నాడు. హృదయంలో ఏనాడో భస్మీభూతమైపోయిన స్వర్ణకల ఈనాడు ఇలా ఆంతర్యాన్ని ఎందుకు మదిస్తూ ఉందో అది అతనికి అందని విషయం. ఎదురుగా ఖాళీ గుర్రం బండి వస్తూ ఉంది. ఆపి బండి ఎక్కాడు. గుర్రాన్ని అదిలిస్తూ ఎక్కడికి బాబు అని అడిగాడు బండినవాడు. 2 నిమిషాలు అతనేమీ సమాధానం చెప్పలేదు. బండి నెమ్మదిగా వెళుతూనే ఉంది. తిరిగి అడిగాడు బండివాడు ఎడమ చేతితో తలగొక్కుంటూ. కృష్ణానదికి పోనివు అని చెప్పాడు మదన్ కుమార్. గుర్రం దౌడు తీసింది. బండి చక్రాలు తిరుగుతున్నాయి. బండి కృష్ణానది పక్కనే ఆగింది. కిందికి దిగాడు మదన్. ఉండమంటారా బాబు అని అడిగాడు బండివాడు. ఆ అని మాత్రం నెమ్మదిగా నడవటం ప్రారంభించాడు. కృష్ణానది ఆనకట్ట అవతల భాగంలో మాత్రం నీరు ఉంది. ఆనకట్ట తలుపుల కింద రహదారిలో ప్రజలు అటు ఇటు వస్తూ పోతూ ఉన్నారు. దారికి ఒక పక్క స్తంభాలకు ఎలక్ట్రిక్ దీపాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆనకట్ట యువతల భాగం అంతా బాగా ఎండిపోయి ఉంది. రైలు బిడ్జి వరకు అక్కడక్కడ చిన్న చిన్న నీళ్లగుంటలు ఉన్నా ఎండిపోయిన ఆ ఏటి ఇసుక మీద చల్లగాలికి అక్కడక్కడ చిన్న చిన్న గుంపులుగా కూర్చుని మాటామంచి చెప్పుకుంటున్నారు ప్రజలు. కృష్ణపక్షపు రాత్రుల పూట చేత ఎవరి ముఖాలు స్పష్టంగా కనిపించటం లేదు. కానీ సమీపంలో లైట్ ప్రకాశం మూలంగా జనన సమూహాలు ఒక మాదిరిగా కనిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక పక్క కూర్చోవటానికి అతని మనసు అంగీకరించలేదు. ఆ రహదారిలో నడవటం కూడా చికాకు కలిగింది. తూర్పు ముఖంగా బిడ్జి వైపు ఏటు ఇసుకలో నడవటం ప్రారంభించాడు. అతను అదోలా వెళ్ళిపోతున్నా అతని బూటు కాళ్ళు మాత్రం ఆ ఇసుకలో బాధపడుతూ ఉన్నాయి. కొంతసేపటికి అతను బిడ్జి దిమ్మలను సమీపించాడు. బిడ్జి మధ్య ఒక దిమ్మ పక్క కూర్చుని కులాసాగా కాలక్షేపం చేస్తున్న జన సమూహం నవ్వులు, ఉత్సాహపూరితమైన కేకలు వెళుతున్న కొద్దీ ఒక మాదిరిగా మదన్ చెవుల్లో పడుతూనే ఉన్నాయి. అతని అయోమయ దృష్టి వారిపై పడింది. ఉండుండి దానికి మళ్ళీ ఇలా బుర్ర తిరిగిందేమిట్రా? ఆమె ఎలాంటిదైనా ఎలా మారితే మనకేం గాని, మొత్తం మీద ఆ శరణాలయానికి 100,000 రూపాయలు వసూలు చేసి ఇచ్చిందంటారా? నిజానికి ఆమె నృత్యగాన కళానిదే కాదు. ఎనలేని సౌందర్యం ఆమెలో తొణికిసలాడుతూనే ఉంది. అయినా నికృష్టపు బతికే బతుకుతూ ఉంది. సామెత ఊరికే పోతుందిరా బాయి. శిల్ప కళాకారులు, సాహిత్య విజ్ఞానులు, నృత్యగాన కళానిధులు ఎంతటి కీర్తి పాత్రులైనా వారి జీవితాలు నికృష్టంగానే ఉంటాయి. అంతా భలే చిత్రంగా ఉందిరా ఆ జమీందారును వదిలేయటం, ఇలా మారిపోవటం. ఇలా తైతక్కలాడే వాళ్ళకి ఒకడు నికరమటరా? వాడిని ఆర్పి, వీడిని ఆర్పి చివరకు ఆ జమీందారుని పట్టింది. వాడి దగ్గర కాస్తో కూస్తో పుంజుకునే ఉంటుంది. కానీ ఎలా అయినా వాడు కొంచెం గడిసరు కదూ, అనుకున్నంతగా రాల్చలేదేమో, అందుకని విరక్తి పుట్టి ఉంటుంది. అవునరా బ్రదర్, ఆడదాన్ని చూస్తేనే మగవాడి మనసు రంజిల్లిపోతుంది. కానీ డబ్బును కళ్ళతో చూస్తూనే కానీ ఆడదాని మనసు రంజిల్లదు. అందుకనే హృదయం ఉండి మనం పూర్వకంగా ప్రేమించే ప్రేమికుడు డబ్బు లేనివాడైతే అతని తాపిత్రము అవమానాలు పాలవుతుంది. చేతికి అందిస్తుంటే ఒక రకంగాను, చేతికి అందివ్వకపోతే ఒక రకంగాను ఉంటారనుకుంటారా బాబు ఇలాంటి వాళ్ళంతా? కనుకనే ధనమూలం మిదం జగత్ అన్నారు. చా ఊరుకోరా, ఇంతమందిని ఆర్పేస్తే ఏది? పూటభత్యం లేని సన్యాసి వేషం దాల్చి ఆ గడ్డి ఇంట్లో ఎందుకు తగలబడుతుందిరా? డబ్బు పోతే ఏమిరా, ఒకసారి అలా పక్కన కూర్చుంటే చాలదట్రా. మన రాజగోపాల్ను చూస్తుంటే మాత్రం నాకు చాలా వింతగానే ఉంది. అలాంటి రంభను వదిలిపెట్టి దాని మేడ స్వాధీనం చేసుకుని వచ్చి ఇక్కడ అత్తవారింట్లో ఖైదీ అయిపోయాడు. ఎరా రాజగోపాల్, అసలే మనది చిలుపు బుద్ధి. అప్పు సప్పు ఇచ్చి లావాదేవీలు జరిపిన వాడివి, దూరం దూరంగా ఉండి మేడ వేలం వేయించి ఎలా బయటపడ్డావురా? ఏం అడిగితే కాదందేరా? ఏడ్చాడు లేండోయ్. మహా తెలిసిన వాళ్ళలా నోటికి వచ్చినట్లు తెగ వాకేస్తున్నారు. మనకు తెలియని విషయాన్ని గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోకూడదు. మనకు ఎంతవరకు తెలుసో అంతవరకు మాట్లాడితేనే అందంగా ఉంటుంది. అబ్బో అబ్బో, ఏమిట్రోయ్, ఉన్నుండి దాన్ని వెనకేసుకుని వస్తున్నట్లున్నావు. చెప్పవు అయితే మనము నోరు ముయ్యరా. నెమ్మదిగా కదిలే మదన్ కుమార్ 2 కాళ్ళు హఠాత్తుగా ఆగిపోయినాయి. చివర వినిపించిన కంఠస్వరం తనకు పరిచయమై ఉన్నదే.
మాటల్ని బట్టి అతనికి అంతా అవగాహనైపోయింది. మెల్లిగా కొంచెం సమీపానికి వెళ్ళి నుంచున్నాడు. అప్పటి అతని స్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇంకా శ్రద్ధగా వింటున్నాడు. మూసాన్రా బ్రదర్, మూసాను. ఇంకేం, మా మిత్రుడు అదృష్టవంతుడేనన్నమాట. దీనినే అంటారు పూసుకోక ఊరికే లేని గాలిగ్రోపు చేసుకోవడమని. మీకు తెలియదురా బాబు ఆమె చరిత్ర. తెలుసుకుంటే మాత్రం ఇంతసేపు వాగిన వాకుడుకు మీలో మీరే పశ్చాత్తాపం కలుగుతుంది. ఆమె చాలా మంచిది. ఎంత మంచిదో అంతకు మించిన హృదయం కలది. కాబట్టి ఈనాడిలా దరిద్ర నారాయణుడు ఆమెలో తాండవిస్తున్నాడు. బరువైన నిట్టూర్పు కూడా ఆ వ్యక్తి నుంచి బయటపడటం అందరూ విన్నారు. అందరిలో ఆశ్చర్యం తాండవిస్తూ ఉంది. కొద్ది క్షణాలు మౌనంగా కూర్చున్నారు. నీ మాటలు వింటుంటే భలే చిత్రంగా ఉంది. ఏమిట్రా అసలు వృత్తాంతం? రెండు కంఠస్వరాలు వినిపించాయి ఒకే పర్యాయం. ఎంతో కుతూహలంగా ఆశ్చర్యంతో గారడే చూసే ప్రేక్షకునిలా నిలబడిపోయాడు మదన్ కుమార్. ఏముంది, ఆమె ఆ మదన్ బాబుకు బాగా ప్రేమించింది. అతను ఆమె ప్రేమలో పడి పెండ్లి పేడాకులు లేకుండా పిచ్చిగా తిరిగేవాడు. మరి ఎందుకు పుట్టిందో ఆమెకు ఆ మంచి బుద్ధి. అతని మనసు తన మీద లేకుండా మరల్చి అతని ఒక ఇంటి వానిగా చేద్దామని. నేను ఎంతో మంచి ఆడవాళ్ళను చూశాను, కానీ ఇంత విచిత్రమైన ఆడదాన్ని మాత్రం ఎక్కడా చూడలేదు. ఎప్పటి నుంచో ఉంది ఆమె మీద నాకు మనసు. ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆమె నాన్నకు మా నాన్నకు పరిచయం ఉంది. చేసేది వడ్డీ వ్యాపారం కదూ. అన్ని రకాల వారు మా గడప తొక్కుతూనే ఉంటారు. ఒకరోజు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. వారు మా దగ్గర మేడ తనఖా పెట్టి డబ్బు తీసుకుని వెళ్ళారు. ఉండే పరిస్థితిని బట్టి వారు మా ఓటి వారి దగ్గర అప్పు తీసుకోవలసిన అగత్యం ఏమీ లేదు. ఒకరోజు నన్ను నేను నమ్మలేకపోయాను. తలవని తలంపుగా నాకు వర్తమానం వచ్చింది. నేను పొంగిపోయి చక్కగా ముస్తాబై ఆమె రమ్మనమని కబురు చేసిన టైముకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలాసేపు నన్ను దూరంగా కూర్చోబెట్టి ఆ మాట ఈ మాట చెప్పింది. మధ్య మధ్యలో టైము చూస్తూ ఏమిటో వినటానికి ప్రయత్నం చేస్తూ ఉండేది. ఇలా కొంతసేపైన తర్వాత నా దగ్గరకు వచ్చి నా రెండు చేతులు పట్టుకుని తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి నా పక్కనే కూర్చుంది. నేను తన్మయంలో మునిగిపోయాను. అంతవరకు లేని ఆనందాన్ని ప్రదర్శిస్తూ నా మనసును కెలుకులు చేయటం ప్రారంభించింది. కొన్ని నిమిషాలు మాత్రం ఇలా గడిచినాయి. తలుపులు ఓరగా వేసి ఉన్నాయి. కిటికీ పక్క నుంచి ఎవరో వెళ్ళిపోతున్న సవ్వడి నాకు వినిపించింది. నాతో అంత ఇదిగా ఉన్న ఆమె దృష్టి అంతా ఎక్కడ ఉందో. వెంటనే లేచి వెళ్ళి కిటికీలోంచి చూస్తూ అక్కడే నిల్చుండిపోయింది. రేగిన నా మనసు ఊరుకోలేదు. నేను వెళ్ళాను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆమె ఏడుస్తూ ఉంది. మదన్ బాబు కారు ఎక్కి వెళ్ళిపోతున్నాడు. అతను పైకి వచ్చి కిటికీలోంచి అంతా చూచి ఉంటాడు. అంతకుముందే అతన్ని నానా మాటలు అని దూషించింది. ఆమె కన్నీరు కాలువై ప్రవహిస్తూ ఉంది. నేను ఆమెకు ఎన్నో ఆశలు చూపించాను. రాజగోపాల్ గారు, ఈ నాటకంలో మీ పాత్ర పూర్తి అయింది. మీకు చాలా శ్రమ కలిగించాను. నన్ను క్షమించి ఇక మీరు వెళ్ళిపోవచ్చునంది. నాకు అయోమయమైపోయింది. నా వాంఛ నెరవేరలేదు. ఎన్నో విధాల ప్రాయదయపడ్డాను. ఏమేమో చెప్పాను గాని లాభం లేకపోయింది. బలవంతం చేయబోయాను. ఆమె కోమలకారం రౌద్ర స్వరూపం దాల్చి నన్ను విడిపించుకుని నా చెంప మీద చెల్లును కొట్టి మర్యాదగా బయటకు వెళతావా, తగిన బుద్ధి చెప్పమంటావా అని అరిచింది. అరికాలమంట నెత్తికెక్కించింది నాకు. నా మనోభిష్టం నెరవేరకపోగా మరువురాని అవమానం. ఆ సమయంలో అక్కడ చేసేదేమి లేక నోరు మూసుకుని బయటపడ్డాను. కక్ష సాధించాలని తర్వాత దావా వేసి మేడ అమ్మించే వరకు నేను నిద్రపోలేదు. తర్వాత ఆమె స్థితిగతులను తెలుసుకుని ఆ ప్రేమమూర్తిని అర్థం చేసుకున్నాను. ప్రతిఫలాపేక్ష లేకుండా ఏ స్త్రీ ఈ రోజుల్లో ఇంత త్యాగం చేస్తుంది? తన క్షేమం కొరకు ఆడిన ఈ కవట నాటకాన్ని తెలుసుకోలేకుండా అతను పెండ్లు చేసుకుని సుఖంగా ఉంటున్నాడు. అతని కొరకు ఆమె మాత్రం ఇలా భిక్షగత్తిగా తయారయ్యింది. ఎలక్ట్రిక్ షాక్ తిన్నవాడిలా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏదో అవస్థలో కొట్టుకులాడటం ప్రారంభించాడు మదన్ కుమార్. ముందు వెనుకలు ఆలోచించకుండా దూరదృష్టి లేకుండా ఉద్రేకంతో తొందరపడి ఆ ఆవేశంలో ఎవరు ఏ పని చేసినా దాని దుష్ట ఫలితం యావజ్జీవం అనుభవించాల్సి ఉంటుంది. ఆ ఉన్మత్తావేశంలో చేసే పని మూలంగా కలిగే అపార దుఃఖం మొదట్లో కనిపించకపోవచ్చు, కానీ ఏనాడు ఒకనాడు ఆ యథార్థ సత్య రహస్యం కుండ బద్దలైనట్లు బద్దలు కాకపోనదు. అలా అయిన నాడు కలిగే అపార దుఃఖాన్ని సహించే నిబ్బర శక్తి మనకు ఉండదు. ఎంతో కష్టం మీద మరచిపోయిన అతని పూర్వ ప్రపంచంలోని మధుర ఘట్టాలు
ఒక్కొక్కొక్కటే సినిమా తెర మీద ఆటల కండ్లకు కనిపిస్తూ ఉంది. ఏ అపరాధం క్షమించరానదని నిశ్చయించుకుని ఆమె సిగ్గుమాలిన ప్రవర్తన అసహించుకుని విరక్తితో తానిన్నాళ్ళు అదో రకంగా కాలం వెళ్ళబుచ్చాడో ఆ అపరాధం సత్యమైనది కాదు, కపటపూరితమైనది. తన కోసం, తన భవిష్యత్తు కోసం ఆడిన కల్పిత నాటకం. ఆమె తనను గాఢంగా ప్రేమించి తన క్షేమం కొరకు ఆమె హృదయాన్ని నలిపి నలిపి ప్రేమ త్యజించి త్యాగి అయి ఇంత నటన జరిపిందని తెలుసుకోగానే రాతి బండలులా మారిపోయిన మదన్ కుమార్ గుండెలు మెత్తబడిపోయినాయి. స్వర్ణకలపై హృదయంలో రగిలి ఉన్న క్రోధాగ్ని అంతా క్షణంలో చల్లబడిపోయింది. 3 సంవత్సరముల తర్వాత మళ్ళీ ఈ రోజున అతని గుండెల్లో స్వర్ణకల మధుర నాట్యం చేస్తూ గుబగుబలాడిస్తూ ఉంది. హృదయం సముద్రపు హోరును మించి ధ్వనిస్తూ ఉంది. గుటకలు మింగుతూ ఎడమ చేతిలో గుండెపై అదుముకున్నాడు. ఎంత అదుముకున్నా పశ్చాత్తాపంతో దుఃఖం ఆగక యమునా నదిలా పొంగింది. కృష్ణానది ఘోషపెట్టి ప్రవహిస్తూ తను నుంచున్న ప్రదేశాన్నంతా ముంచివేస్తున్నట్లనిపించింది. కలవరంతో కండ్లు మూసి ఉన్న కనురెప్పల మధ్య నుంచి అశ్రువులు రాల్తూ ఉన్నాయి. కొద్ది క్షణాలలా ఉండి 2 కండ్లు తెరిచాడు. అంతవరకు కనిపించే జన సమూహపు ఛాయలు కానీ, భూమి, ఆకాశము, నక్షత్రములు కానీ చిహ్న మాత్రంగా కూడా అతని కండ్లకు కనిపించటం లేదు. 2 కండ్లే కాదు, అతని హృదయమును సహితం తనలో మెరిసే తన ప్రియురాలనే వెతుకుతూ తహతహత పడుతూ ఉంది. సర్వాంగ సుందరి, లలిత కళ, పరిపూర్ణ వయో విలాసినియగు స్వర్ణకళ అతని స్వరంగాలలోనూ నిండిపోయి ఉంది. పరిపూర్ణ ప్రేమావేశంలో పరవశుడైన వారికి భూస్వర్గాల విచక్షణ తెలియనే తెలియదు. ఆ సమయంలో అతని అంతర్నేత్రానికి కనిపించేది ఒకటే పాట, అదే ప్రేమ పాట. ప్రవాహం పొంగినప్పుడు అది భూమి యొక్క ఏ భాగంలో పొంగుతుందో ఆ భూభాగం సస్యశ్యామలమవుతుంది. పొంగి ప్రవహించే నదిలా పరిగెత్తి వెళ్ళి తన రాకను నిరీక్షించే జట్కా బండిలో కూలబడ్డాడు మదన్ కుమార్. ఇక ఈరోజు కింతేనండి, మిగిలిన నవల తరవే భాగంలో వినిపిస్తాను. నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్లకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్లకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.